హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన పాల్ సెట్ 2024 ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జాక్ట్లీ 99% ఇవి ఆన్సర్స్ ఉండొచ్చు. 1వ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, కోడ్ వచ్చి బి. మ్యాథమెటిక్స్లో 1వ క్వశ్చన్స్, ఏ బాక్స్ కంటైన్ 24 బాల్స్ ఆఫ్ ది విచ్ ఎక్స్ ఆర్ రెడ్, 2x ఆర్ వైట్ అండ్ 3x ఆర్ బ్లూ. ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ రెడ్. దిస్ ఈజ్ ద 4th ఆన్సర్స్. 2nd క్వశ్చన్స్, 2 పార్చికులు ఒకేసారి ఎగరవేశారు, వాటి ముఖాలపై వచ్చే మొత్తం 10 కంటే ఎక్కువ అయ్యాయి. 1/12 అంటే 3/36 కొట్టేస్తే 1/12. 3వ క్వశ్చన్స్, 52 వేక మొక్కల కార్డులో హృదయాకార గల 2 కార్డులు మరియు 4 కార్డులు లేవు. మిగిలినవి అంటే మనం చూడాల్సింది 22/46 సెకండ్ ఆప్షన్స్. మొత్తం 26లో 4 పోతే 22, మళ్ళీ 52లో 6 తీసేస్తే 46, అప్పటికి 22/46 సెకండ్ ఆప్షన్స్. రాసుల యొక్క సగటు సెకండ్ ఆప్షన్, 4/70. 5వ క్వశ్చన్స్లో యావరేజ్ వచ్చి మనకి ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే మనకి 35 తీసేస్తే మనకి ఎగ్జాక్ట్గా 36.5 వచ్చింది. వాటిలో 37లో 30.6 తీసేస్తే 0.5, 0.5, 4 ఆప్షన్స్. 6వదిగా చూస్తే మనకి క్లాస్ ఇంటర్వెల్స్, బాహులకం యొక్క మోడల్ ఇచ్చాడు, దాని యొక్క హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చి 29s, మోడ్ 29 కాబట్టి 60×8. 3rd ఆప్షన్, 6లో 3, ఒక దత్తాంశ యొక్క బాహులకము అంక మధ్య వరుసగా 24 మరియు 6 తులసి యొక్క మధ్యగతం అడిగిండు. దీని యొక్క ఫార్ములా వచ్చి మీన్ ఇజ్ ఈక్వల్ టు 3 మీడియన్ -2 మోడ్ ఇజ్ ఈక్వల్ టు 3 మీడియన్ -2 మీన్ కనేస్తే మనకి ఆన్సర్ వచ్చింది 2/48. 8th క్వశ్చన్ కానీ చూసుకుంటే వీటి యొక్క పౌనఃపున్యస్ మధ్యగతం మీడియం అలా కూడుకుంటే 15, 21, 36, 36, 32 68, 19, 87, 87, 8 అలా మొత్తం కొడుకు 100 వచ్చింది. 100/50 అంటే మనకి 50, 80/2 అంటే 50 వచ్చేది నమ్మ 110. ఆప్షన్స్ వచ్చి 1. 9లో 2 వచ్చి నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్. రిపీటింగ్ 2/3 కానీ చేస్తే మనకి 2/3 చేస్తే 0.666 వస్తుంటుంది. 10లో 1 ఆప్షన్స్, 11లో 4 అవుతుంది, ఎందుకంటే 2 కర్ణీయ సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ 1 కర్ణీయ సంఖ్య అవుతుంది అనేది ఒక రాంగ్ ఆన్సర్. ఎందుకంటే √3 × √3 2 కర్ణీయం చేస్తే అట్లా లబ్ధం చేస్తే ఏమొచ్చిద్దాం మనకి 3 వచ్చింది. HCF 12లో 3rd ఆప్షన్స్, 13లో log(2, 32)/5 అని రాయొచ్చు. అప్పుడు 5 అనేది ముందుకెళ్తే 5log(2, 2)/1 అవుద్ది, log(2) అప్పుడు 5 వచ్చింది. ఆప్షన్స్ సరైనది కాదు అంటే సెట్లో 1, 2, 3, 4 అనేది ఒక సెట్గా తీసుకోవాలి మనం, అప్పుడు 5 మొత్తం వచ్చి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్. వాటిలో వచ్చి 3, 4 సబ్ సెట్ ఆఫ్ ఏ అన్నిండు, అది 2గా రాశాడు కాబట్టి అది తప్పుగా ఇవ్వబడింది. 15లో 1, 9 ఆప్షన్స్, అంటే యూనియన్ అంటే అన్ని 3, 6, 9 ఉంటాయి. తర్వాత ఉపసమితి వచ్చి 2^4 అంటే 2² కాబట్టి 4. ఏది బహురూపది అంటే 17లో వచ్చి 3rd ఆప్షను అవ్వద్ది. 18 కానీ చేసుకుంటే మనకి పాలినామియల్ ఇచ్చిన సమ్ ఆఫ్ జీరోస్ అంటే
ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీవైఏ. మైనస్ బీవైఏ అంటే ఏంటి, 6x² ఏ అనుకోవాలి, ఎక్స్ ప్లస్ ax² ప్లస్ bx ప్లస్ సి కాబట్టి -1/6. సెకండ్ ఆప్షన్స్. 19 కానీ చూసుకుంటే మనకి క్వార్టర్ జీరోస్ అనేది, జీరోస్ కానీ మనం చూస్తే 19లో 2 అనేది కరెక్ట్ ఆప్షన్స్. 20లో మనం కానీ చూసుకుంటే ఆల్ఫా బీటా గామా అని 3 ఇచ్చాడు మనకు, అందుకని cyA అనేది వచ్చింది. cyA, సి అంటే 7, ఏ అంటే 4, 7/4. 20లో 2. 21 కానీ చూసుకుంటే మనకి ఏకైక సాధనం ఉండేది a1/a2. సెకండ్ వచ్చి నో సొల్యూషన్స్గా చెప్పవచ్చు. థర్డ్ వచ్చి కోఇన్సిడెన్స్ మనం, అందుకని 21లో 1 అనే ఆప్షన్స్ మనకు తెలుస్తుంది. 22 కానీ చూసుకుంటే మనకి 20/50 వచ్చి 1000 రూపాయలు, 10/100 వచ్చి 1000 రూపాయలు, 1000/2000, 22లో 1. 23 వచ్చి మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. 24 వచ్చి వాటి యొక్క మూలాల యొక్క లబ్ధం నిష్పత్తి కానీ చూసుకుంటే మనకి తెలుసు మూలాలు మొత్తం. సమ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా కానీ చేస్తే మనకి 2:3 వచ్చింది. 25 క్వశ్చన్ కానీ చూసుకుంటే మనకి దీర్ఘచతురస్రం వైశాల్యం ఇచ్చాడు, దాని పొడవు ఎడల్పు కంటే 6 ఎక్కువ నిండు. మనం కానీ పొడవు కంటే, పొడవు అనేది బెర్త్ అనేది మనం కానీ ఎక్స్ అనుకుంటే పొడవు అనేది ఎక్స్ ప్లస్ 6 అవ్వద్ది. అప్పుడు మనము వైశాల్యం చతురు ఎడల్పు కనుక్కోవాలంటే వైశాల్యం ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి అప్పుడు మనము ఎక్స్ ప్లస్ సిక్స్ అనేసి మనం కానీ చేస్తే మనకి ఆప్షన్ అనేది 8 వస్తుంది. 26 బిట్టు కానీ చూసుకుంటే 10వ పదము అంక శ్రేణి అర్థమాటిక్ ప్రోగ్రెసివ్ 10th అంటే మనం a10 = a+9d అని మనం అనుకుంటాం. అంటే 9d అంటే a అంటే 5, d అంటే డిఫరెన్స్, 1-5 చేస్తే -4 వచ్చింది, చేస్తే -31. అలాగే వాటి యొక్క పదాలు మొత్తం అని టర్మ్స్, అప్పుడు SN = n/2 × 2a × n+1 × d అనేస్తే మనకి వచ్చింది 250 వచ్చింది. 3 ఆప్షన్స్. 28 కానీ చూసుకుంటే మనం 12వ పదం, జీపీలో 12వ పదం అంటే మనకి ఏం కనుక్కోవాలమ్మా, ar n-1 ఫార్ములా, ar 11 వచ్చింది. ఏ అంటే 2, ఆర్ అంటే 1/2/1 అంటే 1/2 వచ్చింది. అప్పుడు 1/4 ఆప్షన్ అనేది కరెక్ట్. 29 కానీ చూసుకుంటే మనకి గుణశ్రేణి అంటే మల్టిపుల్స్గా ఉండాలి మనకి, 2 2 2 4 4 4 8 అనేది 29లో 1 అని చెప్పవచ్చు. 30 కానీ చూసుకుంటే మనకి ఏబి పి అనేది మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ x1 x2/2 y1 y2/2 కానీ వేస్తే మనకి x, y అనేది 1 ఆప్షన్ వచ్చింది. 31 కానీ చూసుకుంటే మనకి y అక్షం యొక్క నిష్పత్తి అనేది 31లో y అనేది కాబట్టి మనం ఏం చేయాలంటే వాటి యొక్క నిష్పత్తులు x యాక్సిస్ మీద తీసుకుంటే మనకి 1:2 అనేది వచ్చింది. 32 బిట్ కానీ చూసుకుంటే డైరెక్ట్ పెట్టాము a³ + b³ + c³ = 3abc, 4th ఆప్షన్ అవ్వద్దు. 33 కానీ చూసుకుంటే వాటి యొక్క కొలీనియర్ అంటే k = 0, కొలీనియర్ k = 0s, జీరోస్ అంటే ఏరియా ఆఫ్ ది వేయాలి. ఏరియా అంటే ఏందమ్మా, మాడు x1 x2 x3 again x1 y1 y2 y3 again y1, వాటి యొక్క విలువలని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చింది. నెక్స్ట్ 34 క్వశ్చన్ కానీ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చాడంటే వాడు స్లోప్ ఆఫ్ లైన్ ఇచ్చాడమ్మ. స్లోప్ ఆఫ్ లైన్ వచ్చి y2 - y1 / x2 - x1 కానీ వేస్తే -4 అనేది 4th ఆప్షన్ వచ్చింది.
ఇక్కడ 35 బిట్ కానీ చూసుకుంటే వాటి యొక్క ఈ ఎక్స్ ఎక్స్ ప్లస్ 4/(x+3) ఈజ్ ఈక్వల్ 2x-1/(x+1) కానీ ఇస్తే మనకి √7 అనేది ఆన్సర్ సెకండ్ వచ్చింది. 36 వచ్చేది ఫస్ట్ ఆప్షన్ వచ్చేది 2.8 అనేది మనకి వచ్చింది. తర్వాత వీటిలో కానీ చూసుకుంటే మనకి 37లో థర్డ్ ఆప్షన్ అనేది 2.1 అనేది వచ్చింది. 38 కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఓ దగ్గర మనకి 120 డిగ్రీ చేస్తుంది, కాకపోతే ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర 90 ఉంటుంది కాబట్టి 90 వచ్చి 180లో మనం 36 కానీ తీసేస్తే 38లో థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవ్వదు. 39 కానీ తీసుకుంటే ఇది ఒక రాంబస్ లాగా ఉంది, 4-4-4 వాటి యొక్క వైశాల్యాలు కానీ షేడ్ చేసుకుని చూసుకుంటే మనకి అక్కడ షేడ్ చేసిన భాగంలో ఒక సర్కిల్ లాగా వచ్చింది కాబట్టి అది ఒక 5R² లాగా వేసుకుని మనకి 39లో 3 అనేది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 40 కానీ చూసుకుంటే మనకి 4 ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 41 బిట్ కానీ చూసుకుంటే మనకి దీర్ఘకణం యొక్క దీర్ఘకణం పొడవులు ఎడల్పు ఎత్తులు వరుసగా ఇచ్చాడు, ఆ దీర్ఘకణం సంపూర్ణతన వయసాన్ని మనకు తెలుసు. 2×LB+BH+HL అని మనకి తెలుసు. అందుకని వస్తే 136 సెంటీమీటర్స్కి థర్డ్ ఆప్షన్ అనేది వచ్చింది. ఇది స్తూపం యొక్క ఘన పరిమాణం ఇచ్చాడు. మనకేమిచ్చాడు, సిలిండర్స్ ఇచ్చాడు. సిలిండర్ యొక్క ఘన పరిమాణం కానీ చూసుకుంటే వాటి యొక్క వాల్యూమ్ సిలిండర్స్ వచ్చి 5R²H మనం చెప్పవచ్చు. స్తూపం యొక్క సిలిండర్స్ 5R²H, అలాగే దాని వైశాల్యం 5R²లో వాడే 25 ఇచ్చాడు కాబట్టి వాటిలో ప్రతిక్షేపిస్తే మనకి కావాల్సినటువంటి విలువ వచ్చింది. అప్పుడు 25×H=500 కానీ వేస్తే మనకి 42 ఆప్షన్ వచ్చింది. తర్వాత వచ్చింది దీని యొక్క ఐడెంటిటీ వచ్చి sec²θ - tan²θ అని మనము a+b a-bగా ఎడదీస్తే a+bk అయితే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ నుండి భాగిస్తే పక్క వస్తే డివిజిబుల్ చేస్తుంది, అప్పుడు 1/k అవుతుంది. అలాగే sin α + sin β sin γ = 44 బిట్. sin α 90 కానీ అనుకుంటే 1 1 1, కాస్ కూడా మనం కానీ చూసుకుంటే 1 1, అప్పుడు సేమ్గా పోతే మొత్తం 3లో 0s అనేది మనకి రావడం జరుగుతుంది. దీని కానీ చూసుకుంటే tan 48ని ఈ tan 42గా రాస్తే మనకి 1 వచ్చింది, tan 32ని చూసి 1 వచ్చింది, అప్పుడు tan 1 అనేది 45 కాబట్టి ఈ tan క్యాన్సిల్ కొడితే 45=a+30 ఉంది. 30 పక్కకు వస్తే మిగిలేదు a=15 అవుద్ది. అంటే 45లో 4th ఆప్షన్ అనేది మనకు తెలుస్తుంది. తర్వాత a sin 45 b cosec 30, దీని కానీ మనం కానీ చేస్తే a sin 45 1/√2, cosec అంటే సైన్ యొక్క రివర్స్ 1/2 కొట్టేస్తే మనకి ఏమొచ్చిద్దమ్మా 2/6 అనేది వచ్చింది. 47 పెట్టి చూసుకుంటే 2√2 అనేది సెకండ్ ఆప్షన్ వచ్చింది. 48 కానీ చూసుకుంటే మనకి థర్డ్ ఆప్షన్ అనేది తెలుస్తుంది. 49 వచ్చి 4th ఆప్షన్ 1:3. 50 వచ్చి 4.5 మనం 7th ఆప్షన్స్గా చెప్పవచ్చు. సెక్షన్ 2 ఫిజిక్స్ కానీ చూసుకుంటే మనకి 51లో మనకి 2 ఆప్షన్స్, 52లో 4 ఆప్షన్స్, 53లో ఒక టెస్లా అనేది ఎవర్ పర్ మీటర్ స్క్వేర్స్ 3rd ఆప్షన్స్గా తెలుస్తుంది. 54లో వచ్చి మనకి థర్డ్ ఆప్షన్స్, 55లో సెకండ్ ఆప్షన్స్, 56 కానీ చూసుకుంటే మనకి ఫోర్త్ ఆప్షన్స్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్, 57 ది
ఒకటి ఆప్షన్స్ 1 58 పెట్టు థర్డ్ ఆప్షన్స్గా తెలుస్తుంది. 59 వచ్చి డైనామా థర్డ్ ఆప్షన్స్, 60 వచ్చి ఫోర్త్ ఆప్షన్స్, 61 వచ్చి ఉష్ణానికి హీట్ ఎనర్జీకి కేలరీ అంటాము, కెలరీ అంటాం టెంపరేచర్ జౌల్స్ కాబట్టి మనకి. 61 ఫోర్త్ ఆప్షన్స్గా తెలుస్తుంది. 62 వచ్చి ఫస్ట్ ఆప్షన్ 0 కెల్విన్. 63 వచ్చి ఒకే స్పెసిఫిక్ హీట్ కలిగి ఉంది ఐసు కిరోసిన్ థర్డ్ ఆప్షన్స్. 64 వచ్చి తగ్గుతుంది 64 సెకండ్ ఆప్షన్స్. 65 వచ్చి 4 ఆప్షన్స్. 66 వచ్చి 1 ఆప్షన్స్. 67 వచ్చి 2 ఆప్షన్స్. 68 వచ్చి 2 69 వచ్చి 4 ఆప్షన్స్. 70 1 ఆప్షన్స్ అవుద్ది. 71 1 ఆప్షన్స్. 72 3 ఆప్షన్ 73 వచ్చి 3 ఆప్షన్. 74 వచ్చి 3 ఆప్షన్. 75 వచ్చి 4 ఆప్షన్. 76 వచ్చి 1 ఆప్షన్. 77 వచ్చి 2 ఆప్షన్. ఇది బి కోడ్ మాత్రమే. 78 వచ్చి 3 ఆప్షన్. 79 వచ్చి 4 ఆప్షన్. 80 ఫస్ట్ ఆప్షన్. 81 ఫస్ట్ ఆప్షన్. 82 సెకండ్ ఆప్షన్. 83 ఫస్ట్ ఆప్షన్. 84 4 ఆప్షన్స్. 85 సెకండ్ ఆప్షన్. 86 సెకండ్ ఆప్షన్. 87 థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 88 ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. 89 సెకండ్ ఆప్షన్ అవుతుంది. 90 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సెక్షన్ 3 కెమిస్ట్రీ కానీ చూసుకుంటే మనకి 91 థర్డ్ ఆప్షన్ అవుతుంది, 92 ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, 93 సెకండ్ ఆప్షన్ అవుతుంది, 94 థర్డ్ ఆప్షన్ అవుతుంది, 95 థర్డ్ ఆప్షన్ అవుతుంది, 96 థర్డ్ ఆప్షన్ అవుతుంది, 97 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, 98 థర్డ్ ఆప్షన్ అవుతుంది, 99 ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, 100 బిట్టు థర్డ్ ఆప్షన్ అవుతుంది, 101 4 ఆప్షన్ తెలియజేస్తుంది, 102 సెకండ్ ఆప్షన్, 103 థర్డ్ ఆప్షన్ తెలియజేస్తుంది, 104 థర్డ్ ఆప్షన్, 105 4 ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 106 క్వశ్చన్స్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 107 ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్. 108 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 109 సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 110 బిట్టు థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 111 బిట్టు సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 112 బిట్టు థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 113 బిట్టు థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 114 బిట్టు థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 115 సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 116 సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 117 ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 118 ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 119 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 120 థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈ 120 బిట్లో ఎగ్జాక్ట్గా సేమ్ ఏ ఆన్సర్స్ ఉండొచ్చు, స్లైట్లీ 1 or 2 డిఫరెన్సెస్ ఫైనల్కి. సిఏ ఫైనల్ కాదండి, ఈ 98% వరకు ఏ ఆప్షన్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది.